ఉత్తాన ప్రభు నామములు మీ అందరికీ శుభములు పాస్కా పండుగ అష్టదినములలో గురువారము జీవకర్తను మీరు చంపియున్నారు ఆయనను దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను మొదటి పట్టణము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు మొదటి పట్టణము అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు ఆ దినములలో పేతురు యూహానులను అతడు అంటిపెట్టుకొని ఉండగా ప్రజలందరూ ఆశ్చర్యపడి సొలోమోను మండపము వద్దకు పరుగెత్తి వచ్చిరి పేతురు వారిని చూచి ఇజ్రాయేలు ప్రజలారా మీరేలా దీనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు మీరేలా ఇట్లు రెప్పవేయక వైపు చూచుచున్నారు మేము మా స్వశక్తి చేతను భక్తి చేతను ఈ మనుషుని నడిపించుతమని అనుకొనుచున్నారా అబ్రహాము ఈసాకు యాకోబుల దేవుడు మన పూర్వీకుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచియున్నాడు ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించినప్పటికి మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి కాని పవిత్రుడు నీతిమంతుడు అయిన యేసును విడుదల చేయమనుటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయమని అడిగితిరి కనుక మీరు జీవకర్తను చంపియున్నారు అయినా దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను మేము దీనికి సాక్షులము ఆయన నామమునందలే విశ్వాసము మూలమున ఆయన మీరు చూచి వీనిని బలపరిచినది ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగచేసెను సోదరులారా మీరు మీ నాయకులు యేసునకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వలనే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను కాని తనం మెస్సయ్య బాధలు పడవలనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఆయన మీ పాపములను తుడిచివేయును అప్పుడు ప్రభువు సమక్షము నుండి ఆధ్యాత్మిక మగు విశ్రాంతి కాలములు వచ్చును మీకై నియమింపబడిన యేసును ఆయన మీకు పంపును పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికినదంతా నెరవేర్చు కాలము వచ్చి వరకు యేసు పరలోకమందు ఉండవలెను ఏలనా ప్రభువైన మీ దేవుడు నన్ను పంపినట్లుగా మీ సొంత ప్రజల నుండి ఒక ప్రవక్తను పంపును అతడు చెప్పునదంతా మీరు వినవలెను ఆ ప్రవక్త చెప్పడు దానిని వాడెవడైనా దైవ ప్రజల నుండి వెలివేయబడి నాశనము చేయబడును అని మోషే చెప్పెను సమూవేలు అతని తరువాత వచ్చిన ప్రవక్తలందరూ ఈ దినముల గురించి ముందే ఎరిగించిరి దేవుడు మీ కొరకి తన ప్రవక్తల ద్వారా వాగ్దానములు చేసెను దేవుడు మీ పూర్వులతో గావించిన నిబంధన ఎందు మీరు వారసులు నీ సంతానము ద్వారా నేను లోకములో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదింతును అని దేవుడు అబ్రహాముతో ఇచ్చిన ఆ నిబంధన జరిగేను కనుక మీలో ప్రతివాడు తన దుష్టత్వము నుండి మరొనట్లు మిమ్ములను దీవించుటకు దేవుడు ఎన్నుకొన్న తన సేవకుని ఎదుట మీ యొద్దకు పంపియున్నాడు అని వారితో చెప్పెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన మా దేవుడైన ప్రభు నీ మహత్యము భూమి ఎంతటా చూపట్టుచున్నది మా దేవుడవైన ప్రభు నీ మహత్యము భూమి ఎందంతటా చూపట్టుచున్నది హల్లెలుయా వచనములు హల్లెలుయా హల్లెలుయా ఇది ప్రభు విజయమును బడిసిన దినము మనము ఉత్సవము చేసుకొని ఆనందింతము హల్లెలుయా హల్లెలుయా ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి నలభై ఎనిమిదవ వచనము వరకు అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరుచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి వారు ఇటులా ముచ్చటించుకొనిచుండగానే యేసు వారి మధ్య నిలిచి మీకు శాంతి కలుగునుగాక అనెను వారు భయభ్రాంతులై భూతమును చూచుచున్నట్లు భావించిరి అప్పుడు ఏసు వారితో ఇట్లు పలికెను మీరు ఎందులకు కలవరపడుచున్నారు మీ మనసులలో సందేహములు ఏల కలుగుచున్నవి నా కాళ్లను చేతులను చూడుడు నేను ఆయననే నన్ను తాకిచూడు ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్లను చూపగా వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసించిరి అప్పుడు ఆయన మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను ఆయన మరలా ఇట్లు వారితో నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనల గ్రంథములోనూ నన్ను గూర్చి వ్రాయబడినదంతయు నెరవేరవలయునని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పాను అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగచేసి ఇట్లు చెప్పెను క్రీస్తు కష్టములు అనుభవించుననియు మూడవ రోజు మృతులలో నుండి లేచుననియు ఎరుషులేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాపక్షమాపణము ప్రకటింపబడుననియూ ప్రకటింపబడుననియు ఉన్నది వీనికి అన్నింటికీ మీరే సాక్షులు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక